నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు శ్రేయ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. రాజమండ్రి రూరల్ కడియందేవి సెంటర్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెలుగుబంటి సత్యప్రసాద్ ఆధ్వర్యంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 25వ వర్ధంతి సందర్భంగా నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కడియం ప్రభుత్వ హాస్పిటల్ రోగులకు ఫ్రూట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు గంగమూళ్ళ సత్యనారాయణ, మాజీ మండల అధ్యక్షుడు మార్గాని సత్యనారాయణ, మాజీ మండల ఉపాధ్యక్షులు వెలుగుబంటి నాని, మాజీ ZPTC పాలపర్తి ప్రకాష్ కుమార్, మాజీ MPTCలు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సినీ రంగంలోనే కాదు రాజకీయ రంగంలో కూడా పెద్ద పేరు ప్రఖ్యాతి కాంచి రాజకీయ రంగంలో కేవలం రాజకీయ రంగం స్థాపించి 9 నెలల్లో 1982లో పార్టీ స్థాపించి 9 నెలల్లోనే పార్టీ చేసి గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించిన మదన్ బాబు ప్రతి పేదవాడికి ఏమి కావాలి పేదకు మంచి కార్యక్రమం స్థాపించి ఆయన అదే సంక్షేమ పథకాలు కూడా ఇవాళ ప్రజల్లోకి మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన పెట్టిన 1000 రూపాయల కిలో బియ్యం ఆయన పెట్టిన సంక్షేమ పథకాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు అన్ని కూడా అమలు చేస్తారు. ఇలా పార్టీని ఎత్తిపోతున్నా మళ్ళీ మన తెలుగుదేశం పార్టీ మనందరం ఒక ఒకసారి ఇలా పనిచేసి అందరం కూడా మళ్ళీ మన పార్టీని పిలిపించుకోవాలని ఇలాంటి కార్యక్రమంలో మీ అందరం పాల్గొన్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇలాగే మరి ప్రతి సంవత్సరం అందంగా చేయాలని నేను అందరికీ నమస్కారం చేస్తూ తెలుసు. వచ్చిన తెలుగుదేశం నాయకులైనా నమస్కారాలు తెలియజేస్తాను. మీరు అన్న ఆ రోజు పార్టీ పెట్టినప్పటికీ తెలుగు రాష్ట్రం చాలా అయోమయంగాను ఆగంపీరచంగానూ ఇప్పుడే పరిస్థితుల్లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పరిపాలన. అప్పుడు ఈ పేద ప్రజల పరిస్థితి చూసి సినీ రంగంలో అక్కడ స్థానంలో ఉండి కూడా పేద ప్రజలు ఏదో చేయాలి, తెలుగు రాష్ట్రానికి తెలుగు భాష గౌరవం తీసుకురావాలని ఒక ఆలోచనతో పట్టుదలతో ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఆయన పేదవాడికి కూడు కూడా ఇల్లు ఏదైతే కావాలని ఒక నినాదంతో వచ్చాడో అదే నినాదంతో కూడా ఈరోజు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మన రాష్ట్రంలో పేదవాడికి కిలో బియ్యం ఆ రోజు అన్నగారు పెట్టిందే, ఇల్లు లేని వాడికి ఇల్లు ఇవ్వాలని పెట్టాడు, అలాగే నిరుపేదలను ఆదుకోవాలి వాడికి ఏదో చెయ్యాలని ఆలోచిస్తూ ఏదైతే పథకాలు పెట్టాడో ఈరోజు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అన్న నందమూరి ఆ రోజున ఏదైతే ఆలోచనతో పార్టీ పెట్టాడో అదే ఆలోచనతో ఈరోజు ప్రతి పార్టీ ఇక్కడ మన రాష్ట్రంలో అమలు చేస్తుంది. అలాగే తెలుగు భాష గురించి ఎవరికి తెలియని టైంలో తెలుగుదనం మన తెలుగువాడు అయింది ప్రపంచంలో మనల్ని గుర్తించాలనే ఆలోచనతో ఆయన ఒక దృక్పథంతో కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చాడు. అలాగే ప్రపంచ దేశాల్లో తెలుగు భాషకు గుర్తింపు తెచ్చినటువంటి ఏకైక మహానాయకుడు ఎవరంటే అన్న నందమూరి తారక రామారావు. అటువంటి మహానాయకుడు లేని లోటు మనం అప్పటి నుంచి ఇప్పటికీ చూస్తున్నాం. ఆయన లేకపోయినా ఆయన ఏ ఆశయాలతో అయితే తెలుగుదేశం పార్టీని స్థాపించాడో అదే తెలుగుదేశం పార్టీని ఈవేళ చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా అమలు చేస్తారు. అధికారంలో ఉన్నా లేకపోయినా పేద ప్రజల కోసం కష్టపడే పార్టీ, పేద ప్రజలను ఆపదలో ఆడుకోవాలని ఏకైక పార్టీ ఏదైతే తెలుగుదేశం పార్టీ. మనం ఆ పార్టీ కార్యకర్తలు అయినందుకు మేమందరం చాలా గర్వంగా ఉన్నాం. అలాగే రేపొద్దున మళ్ళీ ఎప్పుడొచ్చినా మళ్ళీ అధికారంలోకి వచ్చి అన్న నందమూరి ఆశయాల్ని తెలుగుదేశం పార్టీ ద్వారా అమలు చేస్తానని మేమందరం కృతజ్ఞతతో ఉన్నామని చెప్పి మీ అందరి దగ్గర చాలా చూసుకుంటాం.